వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యః. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇదొక గొప్ప మాట. అమ్మవారు ఉండే సింహాసనం పేరేమిటి? శ్రీమత్ సింహాసనం. శ్రీమంతమైన సింహాసనపు ఈశ్వరి ఆవిడ. సాధారణంగా రాణి ఉన్నారంటే సింహాసనం మీద కూర్చోవాలి. ఆవిడ సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తే ప్రతివాడు పాటించవలసిందే కనుక ఆవిడ కూర్చొని మరీ ఆజ్ఞలు జారీ చేస్తారండి. అయితే సాధారణంగా రాజుగారు రాజధాని నగరంలోను, వారి యొక్క కోటలోను, వారి యొక్క సభాభవనంలోను ఉన్న సింహాసనం మీద కూర్చొని పాలన చేయాలి. కానీ వీడు సర్వమునకు పాలకురాలు కదా, మరి ఎక్కడ కూర్చుని పాలన చేస్తారు? ఏ సింహాసనం ఎక్కడుంటారు? ఎక్కడైనా దగ్గరుండి పాలిస్తే చాలా బాగుంటుందండి, ఎక్కడ లోపం ఉండదు. ఎక్కడ కూర్చుని చేస్తారంటే ప్రతి వారి హృదయంలో తిష్ట వేసి కూర్చుని ప్రతి వారిని పరిపాలిస్తుంది అమ్మవారు. ఇది తెలుసుకోవాలి. ఎక్కడో కూర్చుని కాదుట, నీ హృదయంలో ఆవిడ ఆసనం వేసి కూర్చుందండి. ఆ ఆసనం చాలా అథారిటీగా కూర్చుంది. అథారిటీగా కూర్చునే ఆసనాన్ని సింహాసనం అంటారు. అధికారాసనం, సింహాసనం. సింహం అంటే శ్రేష్ఠత్వం. మరొక అర్థం చూడండి, సింహశబ్దానికి మనం కేవలం హింస అనే చెప్పకూడదు, శ్రేష్టం, పురుష సింహము అని అంటూ ఉంటాం. అంటే అన్నిటికంటే గొప్పవాళ్ళైన వాళ్ళు సింహం. అందుకే సింహానికి మృగరాజు అని పేరు కదండి. జంతువులన్నింటిలో గొప్పది. మృగాణాంచ మృగేంద్రోహం వైనతేశ్చ పక్షిణాం అన్నాడు ఎవరు? పరమాత్మ గీతలో చెప్పలే. అందుకు సింహం అంటేనే శ్రేష్టవాచకం. కనుక అమ్మవారు శ్రేష్టమైన ఆసనం మీద కూర్చున్నట్ట. ఆవిడ అక్కడి నుంచి అధికారం చేస్తున్నారు. ఆ శ్రేష్టమైన ఆసనం ఏంటి? నీ శరీరం మొత్తం పాలిస్తున్న అమ్మవారు నీ హృదయం అనే శ్రేష్టమైన ఆసనంలో కూర్చొని చేస్తున్నారు. కనుక ఆవిడ ఆసనం ఎక్కడుంది? అంతా ఉంది ఆవిడ ఆసనం. అది శ్రీమంతమైన ఆసనం. శ్రీ అనగా శక్తి అని చెప్పుకున్న, అలాగే శ్రీ అనగా చైతన్యము. ఇది ఒక అర్థం. శక్తి అంటే చైతన్యమే. మరొక అర్థం స్పష్టత కోసం చెప్తున్నా, ఆవిడ చిచ్చక్తి కదండి, ఆ చైతన్యమే శ్రీ. అందుకు శ్రీమాత. శ్రీ అంటే గొప్ప అని కూడా అర్థం. ఇది ఒకటి చూసుకోండి. శ్రీ అంటే పూజ్యులు, గొప్పవారు అని అర్థం. కానీ శ్రీమాత అంటే పూజ్యురాలైన తల్లి అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్పుకున్నాం. శ్రీ అంటే పూజ్యురాలైన తల్లి అని. అందరూ పూజించే తల్లి అండి ఇవిడ. పూజ్యురాలు అంటే ఎవరి చేత? మళ్ళీ ప్రశ్న. ఎవరి చేతో చెప్పలేదంటే అందరి చేత అని అర్థం. చెప్పుకున్నాం కదా, శరణ్యే లోకానాం అన్నారు శంకర భగవత్పాదులు వారు. శరణ్యే అంటే ఎవరికి శరణ్యమన్యా? లోకానాం, సర్వలోకం. ఇక్కడైతే లోకానాం అన్నారు. మహామంత్రంలోకి సర్వమంగళ మంగళ్య శివే సర్వార్థ సాధికేకెళ్తే శరణ్యే. ఎవరికి శరణ్యే చెప్పలేదు. శరణ్యే అందరికీ దిక్కావిడే. నాకు కాదండి, అది నీ మూర్ఖత్వం. ఒక ఆయన, అందరూ ఎక్కడ కూర్చున్నారా అంటే నేల మీద కూర్చున్నామండి అన్నట్ట. ఒక ఆయన, నేను నేల మీద కూర్చోలేదండి, కుర్చీలో కూర్చున్నా అన్నట్ట. మూర్ఖుడు వాడు కూడా నేల మీదే ఉన్నాడు. వాడు చెప్పడం కుర్చీ మీద ఉన్నాడు, కానీ వాడు ఉన్నది నేల మీదే. అది లేకపోతే వాడు కుర్చీ ఉండదు, అది తెలియదు వాడికి. ఎలాగైతే నేను కుర్చీలో కూర్చున్నాను, బల్ల మీద కూర్చున్నాను చెప్పినా అందరూ నేల మీద ఉన్నారో, అలాగే ఎవడు మర్చిపోయినా అందరూ అమ్మవారిని ఆశ్రయం చేసుకుని ఉన్నారు. తెలుసుకోండి, ఇక్కడ ఇది పట్టుకోగలిగితే ఆవిడ అందరికి ఆధారశక్తి. అందుకే ఆవిడ అందరి చేత పూజింపబడుతుంది. ఎవరి చేత? దేవతల చేత, ఋషుల చేత, అందరి చేత పూజింపబడుతుంది. గొప్ప తల్లి అండి శ్రీమాత అంటే. గొప్ప తల్లి ఈ లోకల్లో ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క తల్లిట. కానీ నువ్వెన్ని జన్మలు ఎత్తితే అన్ని తల్లులు మారారు, కానీ ఈ తల్లి మాత్రం నువ్వెన్ని జన్మలు ఎత్తినా మారకుండా ఉన్నది. అసలు నువ్వే జన్మ ఎత్తాలో చూసుకుంటుంది ఇవిడ. నీకు జన్మ లేకపోయినా ఇవిడే తల్లి. ఎందుకంటే నువ్వు జన్మించినా జన్మించకపోయినా నువ్వు ఉంటావు కదా. నువ్వు ఉన్నప్పుడు ఆవిడ ఉంది, ఆవిడ లేకపోతే నువ్వు లేవు. ఈ తల్లులు ఈ శరీరానికి కర్తలు, అది కొంతమేరకు. ఈ తల్లి ఎప్పుడూ అధికారిట. అందుకే అమ్మా, ఎందరి తల్లులు కడుపుల్లో పడి ఎన్ని జఠర వేదనలు పడ్డానో కానీ అసలైన తల్లివి నిన్ను మర్చిపోయానమ్మా. ఇప్పుడు నువ్వు తల్లివని తెలుసుకున్నాను. ఎప్పుడైతే అమ్మ అసలమ్మని తెలుసుకుంటామో మరి జఠర వేదన ఉండదు అండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అసలమ్మని తెలుసుకోనంత వరకు అమ్మలు మారుతూ ఉంటారు. అసలమ్మని తెలుసుకుంటే మరి మామూలు అమ్మలు ఉండరు. ఇది మరి వాడికి జఠర వేదన లేదు అంటే వాడు మోక్షం పొందుతాడు. అది అసలమ్మ. అందుకు గొప్ప అమ్మ అండి, అమ్మలకి అమ్మ ఆవిడ. అందుకు అమ్మల గన్న అమ్మ అని అంత గొప్పగా చెప్పారు. అందుకు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనేశ్వరి ఆవిడ. అంత గొప్ప రాణండి. మహారాణి సింహాసనం మీద కూర్చుని పాలిస్తుంది ఆవిడ. సింహాసనం ఏది? ఏది కాదు, అన్నీ. ఇక్కడ సింహాసనేశ్వరి అంటే సామాన్యం కాదు, సింహాసనేశ్వరి మంత్రం అనుకు విద్య ఉన్నది, అది పట్టుకోవాల్సింది. సింహాసనేశ్వరి అంటే అమ్మవారి సింహాసనం మీద గట్టిగా ఆలోచించండి.
శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి. కీర్తించారా లేదా? శ్రీచక్రమే సింహాసనం. ఆ శ్రీచక్రం అనే సింహాసనం మీద కూర్చొని లోకాల్ని పాలిస్తోంది కనుక శ్రీమత్ సింహాసనం అనగా శ్రీచక్రము. శ్రీచక్రమనందు కూర్చొనే ఈశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది మరొక అర్థం. లయకారిణి అని ముందే అర్థం చెప్పుకున్నాం, ఇప్పుడు ఎన్ని తీసుకుంటారో తీసుకోండి. అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు సింహాసనం అంటే ఏమిటో కొంచెం ఆలోచిద్దాం. అమ్మ అనగానే ముందు తెలుసుకోవాల్సిన భావం ఏంటంటే, ఏదో హిందువులు అనబడే వాళ్ళల్లో కొంతమంది శాక్తేయులు పూజించే ఒకనొక దేవత అనే భావం ఉంటే తుడిచిపెట్టేయండి. ఇక్కడ అమ్మ అనగా సర్వజీవులకు ఆశ్రయమే, ఆధారమే, శక్తిగా ఉన్నది ఆవిడయే, ఇంకోటి లేదు. ఆవిడ గురించి వివేచన చేయడం మొదలు పెడదాం. వివేచన చేయడమే లలితా సహస్రనామాలు తెలుసుకోవడం. అది చేస్తే ఆవిడ తప్ప మరొకటి లేదు అనే విషయం జ్ఞానమవుతుంది. అగ్రమని నేను, నువ్వు కూడా నేను అనగలుగుతున్నది ఆవిడ వల్లనే కనుక నువ్వు కూడా లేవు, తీసేయి. ఇంకొన్నది ఒక్కరే ఆవిడ, ఉన్నదంతా ఒక్కటే. అది తెలుసుకోవాలి. అదే లలితా సహస్రనామ విద్య అంటే. ఇప్పుడు సింహాసనేశ్వరిలో విశేషం చూద్దాం. అమ్మవారి ఆసనాలు ఐదు ఉన్నాయటండి, మొత్తం ఐదు ఆసనాలు. ఒక్కొక్కటే ఐదేసి. మళ్ళీ ఇవి మనం పరిశీలిద్దాం. అమ్మవారి ఆసనాలు ఐదు, ఒక్కొక్కటి ఐదేసి. అదేమిటో చూస్తే, మొట్టమొదటిగా పంచ ప్రణవాసన. అమ్మవారు ఐదు ప్రణవాలు అమ్మవారికి ఆసనం. ఆసనం అంటే ముందు తెలుసుకుందాం. ఆసనం అంటే కూర్చునే చోటు, ఉండే చోటు. ఆవిడ ఉండే చోట్లన్నీ గొప్పవే, లేదా ఆవిడ కూర్చుంటే అది గొప్పదైతుంది. అందుకే అది సింహాసనము, గొప్పదైన ఆసనము. గొప్పదైన ఆసనాలు ఎన్నున్నాయో చూద్దాం. ఆవిడ కూర్చోకపోతే అసలు బతుకు లేదండి. ఆవిడ ఇక్కడ కూర్చోకపోతే ఇది నడవదు తెలుసా. ఆవిడ సింహాసనంలో కూర్చున్నారు కనుక ఇది నడుస్తుందిట. మన సింహాసనం ఒక్కటన్నాం కానీ ఐదేసి సింహాసనాలు ఉన్నాయి చూడండి. ఐదు సింహాసనాలు, ఒక్కొక్క దాంట్లో ఐదేసి. ముందు పంచ ప్రణవాసనాలు. పంచ ప్రణవం అంటే అమ్మ ప్రణవాలు ఐదు. ముందు శ్రీని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ అర్థం కావడం కోసం చెప్తున్నాం కానీ చెప్పాం కదా అని జపం కాదు. గురుముఖత తెలుసుకోవాల్సిందే అయంకారం, హ్రీంకారం, శ్రీంకారం, క్లీంకారం, సౌహు. ఈ ఐదింటిని అమ్మవారి ప్రణవములు అంటారు. యా పంచ ప్రణవద్విరేఫనలిని రాజరాజశ్రీ స్తోత్రంలో చదువుతుంటారు కదా. కనుక పంచ ప్రణవాలు, ఈ పంచ ప్రణవాల్లో వ్యాపించిపోయింది ఆవిడే. కూర్చొనుట అంటే వ్యాపించుట, ఉండుట అని అర్థం అండి. ఆసనము అంటే ఉండుట. ఐదింట్లో ఆవిడే ఉంది. కనుక పంచ ప్రణవాసనములు అంటే ఐదింటిలో ఉన్న ఆవిడ. అదేవిధంగా పంచ దిగాసన, ఐదు దిక్కుల్లో ఆవిడ ఉందిటండి. ఐదు దిక్కులు అంటే నాలుగు దిక్కులు ఊర్ధ్వదిశ. పంచ దిగాసనాలు, అలాగే పంచభూతములు, ఇవే ఆవిడ ఆసనములే. ఆవిడ లేకపోతే పంచభూతాలు ఏది పనిచేయదు. కనుక ఏ భూతం ఆ లక్షణంతో పనిచేయాలంటే అందులో శక్తి ఉండాలా లేదా? అగ్నిలో శక్తి వేడిగా వెలుగుగా వస్తుంది, వాయువులో శక్తి వీచడంగా ప్రాణంగా వస్తుంది. అలా ఒక్కొక్క దాంట్లో శక్తి ఒక్కొక్క రకంగా ప్రకటింపబడుతుంది. శక్తి మాత్రం ఒక్కటే. అలాగే పంచభూతముల్లో శక్తి. అదేవిధంగా పంచబ్రహ్మాసన. పంచబ్రహ్మలంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. అది వీళ్ళు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు పంచప్రేతాసన. ఈ శక్తి ప్రవేశిస్తే పంచబ్రహ్మలు అవుతారు వాళ్ళు. ఇలా మీరు వెతుక్కుంటే చాలా ఉన్నాయి. అలా పంచకళాసన అని అంటారు. నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, సాంత్యతీత అనే కళలు. ఈ కళలు మీకు షడద్వాతీత రూపిణి దగ్గర చెప్తాం. పంచకళాసనములు, నివృత్తి కళ, ప్రతిష్టా కళ, విద్యా కళ, శాంతి కళ, సాంత్యతీత కళ. ఈ ఐదింటి గురించి ఇంకా తర్వాత మనం వివరంగా చెప్పుకుందాం. వాటికి నామాలు మళ్ళీ వస్తాయి. సరే, మొత్తానికి ఈ పంచ ప్రణవాసన, పంచ కళాసన, పంచ దిగాసన, పంచభూతాసన, పంచ బ్రహ్మాసన, ఎన్నయ్యే మొత్తం? ఈ పంచ ఆసనములు, సింహాసనములు, ఇవన్నీ కూడా అమ్మవారు కూర్చోగానే శ్రీమంతములు అవుతున్నాయట. శ్రీమంతం అంటే చైతన్యవంతములు అవుతున్నాయి. కనుక ఆవిడ కూర్చొని వీటన్నింటి చైతన్యవంతములు చేస్తూ ప్రపంచాన్ని నడిపిస్తుంది. కనుక శ్రీమత్ సింహాసనముల యందు, ఐదింటి యందు కూర్చొని ప్రపంచాన్ని పాలిస్తోంది కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది మరొక అర్థం. ఈ మూడు నామాల్లో ఎంత దాగి ఉన్నది. కనుక మూడు నామాలకి నమస్కారం చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పబడింది అమ్మవారి యొక్క నిత్యస్వరూపం. ఎప్పుడు ఉండేది ఈవిడేనండి. కానీ అమ్మవారు అనగానే ఇప్పుడు చెప్పిన అర్థాలన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలు. మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు కదా.